వెనక్కి పంపించేయాలి, ఈ మాటలతో వాళ్ళని హింసించాలి, అప్పటికి పడకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని హింసించాలి. ఈ రకమైన గేమ్ ప్లాన్స్ అన్ని కూడా పాలిటిక్స్ లో, మరి ముఖ్యంగా వైసీపీలో ఉన్న శకునమావులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు బాగా నిష్ణాతులు అండి అందులో. రైట్ రాజేష్ గారు, కంక్లూడ్ చేద్దాం ఫైనల్ గా. 2024 ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అందులో రాజేష్ గారి పాత్ర ఎటువైపు ఉండబోతుంది? సార్, 2024 ఎలక్షన్ వైఎస్ఆర్ సిపికి 20 సీట్లు వస్తే చాలా గ్రేట్ సార్. 20 సీట్లు వస్తే నేను చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ 47 ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంకా తగ్గించేస్తారు. ఆయన మంచుడు అండి, ఇంకా ఆయన చాలా మంచుడు ఆయన, కాబట్టి 47 అన్నాడు ఆయన. కానీ రాజేష్ మాసన్ గారు, నేను మేము అంటే ఎవరండి, జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ అండి మేము. గతంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మేము, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్. జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ నుంచి ఏదైతే వారసత్వంకి వచ్చిందో, ఆ దళిత్ గాని క్రిస్టియన్ గాని ముస్లిం గాని జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేశారు. ఇక మిగతా ఓటింగ్ అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన సానుభూతి మీద, పవన్ కళ్యాణ్ గారు చీల్చిన ఆ ఓట్ల వల్ల వీళ్ళు గెలిచిన సీట్లు, అవన్నీ కూడా ఆల్మోస్ట్ 2024 అవి రిపీట్ అవ్వవు. సో ఈయనకున్న అసలైన ఓడు, ఆయన కొమ్మను ఆయన నరికేసుకున్నాడు సార్. 20 సీట్లు వస్తే చాలా గొప్ప అండి నా దృష్టిలో అయితే. 175కి 175 టార్గెట్ పెట్టి కొండ బద్దలు కొట్టి కుప్పం కోటని కూల్చేస్తామని చెప్పని సవాళ్ళు విసురుతుంటే, మీరు 20 సీట్లు అంటే అది చాలా అపహాస్యం చేసినట్టు ఉంది ఆయన లక్ష్యాన్ని కానీ టార్గెట్ ని కానీ. సార్, మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది సార్. 175 అసలు ఎవరన్నా అంటారు, ఇప్పుడు వచ్చి ఎవరన్నా ఇచ్చారా స్టేట్మెంట్? 175 అంటే పబ్లిసిటీ పీక్స్ అంటే జనాల్లో ఒక కన్ఫ్యూజన్, నిజంగా మళ్ళీ ఈయన గెలిచేస్తాడేమో సార్, గెలిచేటప్పుడు ఇంకే ఎత్తే బాగుంటుందేమో అని ఆలోచన తప్ప, ప్రజలందరూ తీవ్ర వ్యతిరేకతలు ఉన్నారండి, ఏ ఒక్కరు కూడా హ్యాపీగా లేరు ఈ రాష్ట్రంలో. రైట్, మరి మీ ప్రస్థానం ఎటువైపు ఉంటుంది? జనసేనలో ఖాయం చేసుకోవచ్చా సార్? అది కొంచెం ఆ పరిస్థితులను బట్టి ఉంటుందండి, ఎందుకంటే ఆ పొత్తుల్లో భాగంగా మాకు సిద్ధాంతపరంగా కొంచెం బీజేపీతో వైరుధ్యాలు ఉన్నాయి కాబట్టి, ఆ సమయానికి వీళ్ళు ఎప్పుడు, ఇప్పుడు ఇంకా పొత్తులు ఏ టైప్ వెళ్తారో, లేకపోతే సింగిల్ గా వెళ్తారా లేకపోతే పొత్తుల్లో వెళ్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి, ఖచ్చితంగా మేము ఆ సమయానికి చెప్పగలుగుతాం అండి. అయితే నైతికంగా మాత్రం పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్కి, జన సైనికుల్లో ఉన్న కమిట్మెంట్ కి ఎల్లప్పుడూ మేము వాళ్ళకి వాళ్ళ తోడుగానే ఉంటామండి. రైట్, థ్యాంక్ యూ రాజేష్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసి.